అందరికీ నమస్కారం. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది. విన్నారా ఎప్పుడన్నా ఈ సామెత? మీరు అనుకున్నారా? అనుకున్నారా? ఎన్నోసార్లు అనుకొని ఉంటారు. అంటే తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది. ఎందుకు అలా జరుగుతూ ఉంది? ఎప్పుడు అనుకుంటారు మీరు ఆ మాటని? మీరు ఎప్పుడు అనుకుంటారు? మీరు అనుకునింది జరగనప్పుడు, వేరే రకంగా జరిగినప్పుడు. మీరు ఒకటి అనుకున్నారు, దానికి వ్యతిరేకంగా జరిగింది ఆ పని ఫలితం. సో అప్పుడు మీలో ఇది ఈ ఆలోచన వస్తుంది, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు. ఎందుకు అలా జరుగుతుంది? భలేవాళ్ళు సార్, మీరు చెప్తారు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ, నువ్వు ఏదనుకుంటే జరుగుతుందని, అంతే కదా? మరి ఏంది ఇది, ఈ సామెత ఏంది? ఒకటి తలుసుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉన్నా? ఇక్కడ రెండు ప్రణాళికలు ఉంటాయి, రెండు ప్లానింగ్స్ ఉంటాయి. ఒకటి మానవుడి యొక్క ప్లాను, భగవంతుడి యొక్క ప్లాన్. మనం ఏం చేస్తామంటే మనస్సు ద్వారా మనము ఒక ప్లాన్ని వేసుకుంటాము. ఇలా నడవాలి, ఇలా జరగాలి అని ఒక ప్లాన్ వేసుకుంటాం. భగవంతుడు మనకు ఒక ప్లాన్ వేసి ఉంటాడు. ఆయన ఇప్పుడు చెప్పండి, రెండింటిలో ఏది నడుస్తుంది? భగవంతుడు నిర్ణయించిన ప్లానే మన పట్ల జరుగుతుంది, అంతే కదా? ఇక మనకంటే శక్తివంతుడు ఆయన, మనకంటే శక్తివంతుడు. అంటే మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకొకటి ఇచ్చాడు, అక్కడ అది జరిగింది. మరి మనం అనుకున్నది ఎందుకు జరగలేదు? సేత్యమో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్నాడు. కృష్ణుడేమో యద్భావం తద్భవతి అన్నాడు. అందరూ రకరకాలుగా చెప్తున్నారు, నీ ఆలోచనలే నీ జీవితం అంటున్నారు. సో ఇన్నున్నా కూడా మరి ఎందుకు అలా జరుగుతుంది? మనం నేను అనుకున్నది జరగట్లేదు. ఆ భగవంతుడు నాకు ఏమి ఇవ్వదలుచుకున్నాడో అదే ఇస్తున్నాడు. నేను అనుకున్నది నాకు ఇవ్వట్లే. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము కేవలము ఆ మనస్సు ద్వారా ఆలోచిస్తుంటామో, నేను మానవుణ్ణి, సాధారణ మానవుణ్ణి అని ఆ మనసు ప్రభావానికి లోనయ్యి మనం ఎప్పుడైతే ప్లాన్స్ వేస్తుంటామో, అప్పుడు మీ ప్లాన్ వేరే, భగవంతుడి ప్లాను, అప్పుడు ఆయనది జరుగుతుంది. ఒకసారి మీరు ఆ ముసుగుని తొలగించి ఆ మనస్సుని పక్కకి నెట్టి అప్పుడు ప్లాన్ వేయి. నువ్వు పత్రిసారి కూడా మనలాంటి వాడే, అంతే కదా? ఆయన అనుకున్నటువన్నీ జరిగిపోతున్నాయి, ఆయన అనుకున్నటువన్నీ జరిగిపోతున్నాయి. ఏదంటే అది హ్యాపీగా జరుగుతాం. మరి ఆయనకి విశ్వ ప్రణాళికకి ఆయనకి డిఫరెన్స్ ఉండాలి కదా, అంతే కదా? భగవంతుడు అనుకున్నట్టే కదా అక్కడ కూడా జరగాలి. మరి ఈయన అనుకున్నట్టు ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనం ఏం చేయాలి? ఆ మనస్సుని కొంచెం పక్కకి నెట్టి, మనస్సు స్థితిలో ఆలోచన పక్కన పెట్టి, మనసు స్థాయిలో ప్లాన్లు వేయడం పక్కకి నెట్టి, ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు ఆత్మ లెవెల్లో, ఆత్మస్థాయిలో మనం ఎప్పుడైతే మన పట్ల, మన జీవితం పట్ల కానీ, అదే ఏ ఒక విశ్వం పట్ల కానీ ఏదైనా సరే మనం ఒక ప్లాన్ వేసినట్లయితే, అప్పుడు రెండు ఒకటే. అప్పుడు అదే జరుగు, అప్పుడు ఈ సామెత కొట్టేది. అంటే నీ ప్లాను ఆ భగవంతుడి ప్లాను ఒకటైపోవాలి. ఎప్పుడవుతుంది? నువ్వు భగవంతుడివి అయినప్పుడు జరుగు. నేను పరమాత్మ స్వరూపాన్ని అని ఫీల్ అయ్యి ప్లాన్ కానీ వేసినట్లయితే, బ్రహ్మాండంగా ఆయన నీది రెండు ఒకటే. మనం ఎప్పుడైతే ఈ మనసు స్థాయిలో నేను మానవుణ్ణి, నేను అశక్తుణ్ణి, నేను సామాన్యుణ్ణి అని మనం ఎప్పుడైతే అనుకొని మనం ప్లాన్లు వేస్తూ పోతుంటామో, అప్పుడు అవి జరగవు. ఎందుకంటే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియదు. భగవంతుడు మన పట్ల ఏ ప్లాన్ వేస్తున్నాడో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ మనస్సు స్థితిలో ఉన్నాం కాబట్టి. సో ఎప్పుడైతే ఆ మనస్సుని పక్కకి నెడతామో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, మనము పరమాత్మ ఒకటే. ఇంకప్పుడు ఇంకేముంది? మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. తాను తెలిసిందే దైవం తెలుస్తాడు. వెరీ సింపుల్. సో దీనికోసం మనము ఏం చేయాలి? ఏం చేయాలి దీనికోసము? ధ్యానం చేయాలి. ఏం చేయాలి? ధ్యానము చేస్తూ కూడా ఇంకొక పని చేయాలి. మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనసుకి ఏం చేయాలి? దానికి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే యాక్చువల్గా మనము మనసుకి ఆ ట్రైనింగ్ ఇవ్వకపోతే అది ఎట్లా ఉంటుందంటే, ఒక మనస్సుని కోతితో పోలుస్తారు. కోతి ఎందుకు మనస్సుని కోతితో పోలుస్తారు? అది ఎక్కడ ఒక్క దగ్గర కుదురుగా ఉండదు. కాసేపు కూర్చొని పెట్టండి దానికి కుదురుగా. మరీ కొంతమంది మనసు ఎలా ఉంటుందంటే, కోతి కళ్ళు దాగింది, అర్థమైందా, దానికి తేలుగుట్టింది. కళ్ళు దాగింది మళ్ళీ తేలుగుట్టింది. ఇకని చెప్పాలా? అది విర్రవీగ విచ్చలవిడిగా నా సమరంగా ఎట్లా అంటే అట్లా తిడతాం. అలాంటి మనస్తత్వం ఉన్నవాడికి మనం అసలు లోకం సమాధానం చెప్పలేదు అంతే. సో ఈ కోతి లాంటి మనస్సుని మనం ఏం చేయాలి? దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక రింగ్ మాస్టర్ కోతిని ఎలా ఆడిస్తాడు, అది చెప్పిన పని చేస్తాడు, అంతే కదా?
ఒక ట్రైనింగ్ ఇచ్చిన కోతి, ట్రైనింగ్ ఇవ్వని కోతి ఎలా ఉంటుంది? ఈ చక్రం పెట్టి దీనిలో నుంచి దూరం అంటే అది జమ్మని దూరుతుంది. తాడు మీద నడువు అంటే నడుస్తుంది, కంటి కొట్టు అంటే కొడుతుంది. అలాంటి కోతిని దానికి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని మచ్చుకు చేసుకొని ఇంకగా తన వశం చేసుకున్నాడు ఆ మాస్టర్. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఆ మనస్సుకి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతిరోజు ప్రతిరోజు దానికి చెప్తూ ఉండాలి, ఇలా కాదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు. సరే, ఇలా మనము దానికి చెప్తూ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. అది తొంగని పైకి లేచినప్పుడు నో ఇది కాదు, బండిలో పోతూ ఉంటాము, పక్కన బోండాలు కాలుస్తాం, బా నల్ల సూపర్ వస్తుంటుంది, అర్థమైందే, టక్క నాకు తినేయాలనిపిస్తుంది బోండాలు. ఏం చేయాలి అప్పుడు మనసుకి? చెప్పాలి నో నో, బయట ఫుడ్ తినకూడదు. అంతే ట్రైనింగ్, సింపుల్, అంతే, ఇంకేం లేదు. షుగర్ పేషెంట్ పోతూ ఉన్నాడు, మామిడి పళ్ళు, బంగిరిపల్లి మామిడి పళ్ళు సూపర్ కనబడుతున్నాయి, బా ఎంత బాగున్నాయో. తన మనసుకి తన ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఓహో నువ్వు మామిడి పళ్ళు జోలికి పోకూడదు. సో దానికి మనము నెమ్మది నెమ్మదిగా ట్రైనింగ్ ఇస్తే, ఇస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది మన వశం. సో మనం చెప్పినప్పుడు చేస్తుంది, వద్దన్నప్పుడు పడుకు, ఇప్పుడు నీకు పని లేదు నువ్వు గమ్మను పడుకో, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నువ్వు గమ్మను నిద్రపో, ఆలోచనలు ఏమీ రాకు. సో ఇలా దానికి మనము మచ్చిక చేసుకొని రోజు ట్రైనింగ్ ఇస్తూ 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 ఉన్నప్పుడు అది మన వశము. మనస్సు మన వశం అయితే మన జీవితం ఆనందం, మనం దాని వశం అయితే మన జీవితం దుఃఖం. మాధవుడికి మానవుడికి మధ్యలో ఉండేది ఏంది? మనస్సే, ఇంకేం లేదు, ఇంకేం లేదా. సో ఆ మనస్సు ఉంది కాబట్టి మనము ఇవన్నీ నాటకాలన్నీ ఆడతాం. మనం ఎప్పుడు కూడా సమస్యల ద్వారానే మనం మరింత ఎదుగుతూ ఉంటాం. అంటే చాలామంది ధ్యానంలోకి ఏదో ఒక సమస్యతో వస్తుంటారు, అది పోయే కొద్దీ ఇంకొక సమస్య వస్తుంటారు, అది తీరిపోతే ఇంకొక సమస్య వస్తుంది. కొంతమందికి ఒకటి రెండు మూడు సమస్యలు ఒకేసారి వచ్చేస్తాయి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలు నాలుగైదు వస్తుంటాయి. అదేంద్ర బాబు నేనేదో ప్రశాంతంగా ఉందామని పోతే ఈ సమస్యలు నాలుగైదు వచ్చి పడ్డాయి నా మీద, ఆయనని ధ్యానం మోగించేస్తారు చాలామంది. నో, ఎప్పుడు కూడా సరే ఒక సమస్య మనకు వస్తుంది అని అంటే మనం మరింత బలవంతులు అవుతున్నాం అని, మరింత బలవంతులు అవుతున్నాం. అంటే సమస్యని ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ సమస్యని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం, ఒక ధ్యానికి లేదా జ్ఞానికి ఒక అజ్ఞానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అక్కడే ఉంటుంది. ఒక సమస్యని ఆనందంగా ఫేస్ చేస్తాడు జ్ఞాని, సమస్యని బాధతో ఏడుస్తూ రోధిస్తూ దుఃఖిస్తూ లాగుతూ పోతాడు అజ్ఞానం. అంటే తేడా ఏం లేదు. వీడు ఏ సమస్యనైనా స్వీకరిస్తాడు, నేను రెడీ అంటాడు. వాడు ఒక సమస్య వస్తే పడుకొని నిద్రపోతాడు, ఏ బాధపడతాడు, ఏడు. సో మన జీవితంలో మనం ఎదుగుతున్నాము అని అంటే అవి సమస్యలు ఉంటాయి. కృష్ణుడు భారత యుద్ధం అంతా అయిన తర్వాత అందరికీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటే అప్పుడు ఆమెను పిలుస్తాడు ద్రౌపది, అమ్మ నీకేం కావాలి అని అంటే ఆమె ఏమి కోరుకుంటుంది? బంగారు నగలు అవి కోరుకోవాలి కదా. ఆమె నాకు కష్టాలు కావాలన్నయ్యా ఇవ్వ, నాకు సమస్యలు ఇవ్వు అంట. అదేంటది నువ్వు సమస్యలను అడుగుతున్నావు, కష్టాలు అడుగుతున్నావు అని అంటే ఆ కష్టాలైనా నిన్ను గుర్తుపెట్టుకుంటాను నేను. మనందరికీ ఒక ఒక లక్షణం ఏంటి? ఒక సమస్య ఇచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, మిగతా అప్పుడు గుర్తురాడు. అంతే, మనందరం ఇక్కడ ఏదో ఒక సమస్యతోనే కదా ధ్యానంలోకి వచ్చాం మనం, అంతకుముందు రాలేదే. అంతే కదా, నాకు కూడా సారు 2 సంవత్సరాలు చెప్పాడు ధ్యానం చేయవాడు, ధ్యానం ధ్యానం చేయవాడు, నాకు దానికి సంబంధమే లేదంటాం. నాకు ఒక ప్రాబ్లం, వెన్నుముక్క ప్రాబ్లం, బ్యాక్ పెయిన్. అప్పుడు మళ్ళీ చెప్పాడు నా ధ్యానం చేయిపోతుంది, హాస్పిటల్కి పోయినా తిరిగినా అయినా తగ్గదు. ఇప్పుడు ఏమైంది? ఆ సమస్యను పెట్టుకొని నేను ధ్యానంలోకి వచ్చాను. ఇప్పుడు ఆ సమస్య నాకు మంచిదే చెడ్డదే? మంచిదే కదా. మరి సమస్యలన్నీ మన మంచికే, గుర్తుపెట్టుకోండి, సమస్యలన్నీ కూడా మన మంచికే వస్తున్నాయి. ఆ సమస్య ద్వారా మనం ఎంత ఎదుగుతాం. ఇంకొక ఒకటి చూడండి, ఒక అతను చెప్తున్నాడు, నేను సమస్యల్లో ఉన్నప్పుడు నాకు ఎవరైతే సహాయపడలేదు వాళ్ళందరికీ థ్యాంక్స్. సరే, నేను సమస్యల్లో ఉన్నప్పుడు నాకు సహాయపడని వాళ్ళకి థ్యాంక్స్, ఎందుకంటే ఆ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నేను నేర్చుకున్నాను. అదే వాళ్ళు సహాయపడి పడేసి ఉంటే కనుక నేను దాంట్లో నేర్చుకోను. అది నేర్చుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ ఆ సమస్య మన దగ్గరికి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక రూపేణా. బిడ్డున్నాడు చిన్నపిల్లవాడు, చిన్న పిల్ల దోగాడు ధర్మంధ్రం దాకా దోగాడాడు, తర్వాత అక్కడి నుంచి ఆ పక్కకి వెళ్ళాలి, ఎగురుతున్నాడు ఎక్కేదానికి, ఆ పక్కకి ఎక్కేదానికి. అమ్మ అక్కడి నుంచి చూసింది, అరే పిల్లడు ఎక్కలేకపోతున్నాడని గబగబ పరిగెత్తా వచ్చి వాడిని దించి ఆ పక్కకి ధర్మంధ్రం దాటి. వీడు మరుసటి రోజు ఉదయం మళ్ళా అక్కడ దాకపోయి మళ్ళీ దాటాలని ప్రయత్నిస్తుంటాడు, మళ్ళీ చూసింది, మళ్ళీ ఎక్కిపెట్టి, మళ్ళీ 3వ రోజు కూడా అదే చేయాలి. సో ఒక్కసారి ఏం చేయాలి అమ్మ, అదే అమ్మ అక్కడ చేరి
గమ్మని చూస్తూ ఉన్నారు, ఎట దిగుతాడు దిగని. అప్పుడు వాడు నాలుగో రోజు దిగిన ఆ పని చేయడు. అది ఒక సమస్య, వాడు అక్కడ ఎక్కాలి, వాడు దాని నుంచి దిగాలి, బయటపడాలి. ఒకవేళ పడాల్సి ఉంటే పడాలి. కాబట్టి ప్రతి సమస్య మనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ని మనం తీసుకోవాలి. ప్రతి సమస్యను కూడా మనం ఒక దివ్యమైనటువంటిదిగా మనం భావించాలి. దేవుడు ఒక దైవ స్వరూపం లాగా మనం స్వీకరించాలి. భగవంతుడు సాక్షాత్తు ఆ సమస్య రూపంలో నా ముందున్నాడు, భగవంతుడికి థ్యాంక్స్, ఈ రూపంలో అయినా నువ్వు కనబడ్డావు స్వామి నాకు, అంతే కదా. కాబట్టి సమస్యలు అనేటివి మంచివే. ప్రతి సమస్య నుంచి మనము ఒక మంచి దాన్ని మనం నేర్చుకుంటున్నాం, మనం ఎదుగుతూ ఉన్నాం. అంతేగాని సమస్యలు వస్తున్నాయంటే తిట్టుకోవడం ఇవన్నీ వద్దు. మనం తిట్టుకుంటున్నాము ఆ సమస్యని పట్ల అని అంటే కనుక మన ధ్యానం సరిపోవట్లేదు. కావాలి చేయాలి. సో యాక్సెప్టెన్స్ అనమాట, పూర్తిగా ఒప్పుకోవాలి. ఎస్ కరెక్ట్, దీనివల్ల నేను ఎంతో నేర్చుకుంటున్నాను, ఎంతో ఎదుగుతున్నాను. తర్వాత మనము అన్ని పరిస్థితుల్లో కూడా మంచి చెడులని సమానంగా స్వీకరించగలిగే స్థితికి మనము చేరుకో. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మంచినైతే తీసుకుంటాను, చెడునైతే తీసుకోను, అది కాదు. మంచి చెడుల్ని రెండింటిని ఏం చేయాలి, సమంగా తీసుకోవాలి, సమంగా చూడాలి, చూడగలగాలి. అది కరెక్ట్ అయినటువంటి స్థితి అది, యోగత్వ స్థితి అది. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడం, విజయం వచ్చినప్పుడు ఆనందించడం, అదే అంటే రాగద్వేషాలు ఇవి రెండింటిని మనం సమానంగా స్వీకరించగలగాలి. ఆ స్థితి మనకు వచ్చేదానికోసమే మనం ఈ సాధన చేయాలి. అన్నీ ఉంటాయి సొసైటీలో, సమాజంలో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, అన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ సొసైటీ ద్వంద్వత్వంలో ఉంది, ద్వంద్వత్వంలో ఉంది. మంచి చెడులు అర్థమైంది, రాగద్వేషాలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాటిని ఎలా తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం. అబ్బా నేను మంచి వాళ్ళకే మంచి చేస్తానండి, చెడ్డ వాళ్ళకి చెడ్డ చేస్తానండి. నీకు చెడు చేసినా నువ్వు మంచి చేయాలి వాడి. నువ్వు మంచి చేసిన వాడికి నువ్వు మంచి చేయడం అది అందరూ చేస్తారు అబ్బాయి, అంతే కదా. నీకు మంచి చేశాడు, ఇదిగో అమ్మ పొలగోర అంటే, ఇదిగో అమ్మ తీయగోరని పెట్టడం అది చాలా సులభం. ఎవరైనా పెడతారు. ఆమె ఏం పెట్టకపోయినా నువ్వు తీసుకెళ్ళి పెట్టాలి నువ్వు వండింది. ఆ స్థితి రావాలంటే మనం ఎంత సాధన చేయాలి? మహాత్మా గాంధీ ఊరికేనే చెప్పాడా, ఏం చెప్పాడు ఆయన? ఒక చెంప కొడితే రెండో చెంప చూపిమన్నాడు, కొట్టరాని ఆయనకి చెంప కూడా కొట్టరాని. ఆయన ఆ స్థితిలో ఉన్నాడే, అందుకని ఆయన్ని మహాత్మా అన్న, మహాత్మా, మహాత్ముడు ఆయన. ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మ. సో నీకు చెడు చేసిన వాడికి కూడా నువ్వు మంచి చేసే స్థితి నీకు వచ్చేసిందంటే చెప్పాలి మనం ఒక భగవంతుడి స్థితిలోకి వస్తున్నాము. వాడి మీద కక్షి కట్టి వాడికి అట్ట చేయాలి, ఇట్ అయిపోవాలని కూర్చొని ధ్యానం చేసి మన శక్తిని మరీ తగ్గించుకోకూడదు. మనం దాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో తితీక్ష అంటాం. దాని గురించి ఇంకోరోజు చూద్దాం. మీలోని దైవత్వాన్ని మేల్కొల్పుకోవాలి, తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన లోపల దైవత్వ స్థితి ఉంది. నేను కేవలం మానవుడి యొక్క శక్తే కాదు, నాలో దైవత్వం ఉంది, నాలో భగవంతుడు ఉన్నాడు. ఆ స్థితిని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, దైవత్వం అనేది మనకు వారసత్వపు హక్కు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి దగ్గర నుంచో అరువు గిరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన వారసత్వం మనకుందేది. మనం ఎవరంటే, నువ్వెవరు అంటే ఆ పరమాత్మ యొక్క బిడ్డ, మనం దేవుడి బిడ్డలు మనం అందరం. సో ఆ పరమాత్మ బిడ్డ అయినప్పుడు ఆ పరమాత్మ యొక్క గుణాలు అన్నీ మనకు వచ్చి ఉంటాయి కదా, ఆయన దగ్గర నుంచి అవి తీసుకుంటాం కదా. సో ఎప్పుడైతే నేను ఆ పరమాత్మ బిడ్డని అని మనం అనుకుంటామో అప్పుడు ఏం తీసుకుంటాం ఆయన దగ్గర నుంచి, ఆయన గుణగణాలని. సో కాబట్టి మన అసలైనటువంటి స్థితిని మనము మర్చిపోయాం. ఆ మర్చిపోయాం కాబట్టి ఈయన మా నాయన, ఈ మా అమ్మ, ఈ మా అక్క, ఈ మా చెల్లి, మా అన్న అనుకుంటున్నాం. వీళ్ళు ఎవరు కాదు, అసలోడు మీ అక్క, మీ అమ్మ, మీ అన్న ఎవరంటే నా దైవము. సో ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలి. అబ్దుల్ కలాము తెలుసా, పేరు విన్నారు కదా, అబ్దుల్ కలాం. ఆయన వాళ్ళ ఊర్లో చదువులు అయిపోయిన తర్వాత బయటికి చదువులకి వెళ్ళాలను, అప్పుడు వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, నా బిడ్డను నేను అసలు బయటికి పంపి నేను వాడు ఆడ ఎట్టుంటాడు ఏమో ఏం చదువుతాడు ఇక్కడే ఆడ దగ్గర చదివించండి. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు ఖలీల్ గిబ్రాన్ అనేటువంటి ఒక రచయిత ఉన్నాడు, పోయిట్. ఆయన రాసినటువంటి ఒక విషయం అబ్దుల్ కలాం వాళ్ళ అమ్మకు ఏం చెప్తాడు, నీ బిడ్డలు నీ బిడ్డలు కాదు, వాళ్ళు కేవలము నీ ద్వారా వచ్చారు, నీ ద్వారా వచ్చారు. వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉండాలి, ఉంటాయి. మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దకూడదు, మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దకూడదు అని చెప్పి చివరికి వాళ్ళ మదర్ ఒప్పుకొని ఆయన్ని బయటకు పంపి చదివించి మిగతా అంతా మనకు తెలుసు. అంటే మనము ఈ మాయలో పడిపోతున్నాం, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు మా అమ్మ నాన్న, వీళ్ళు మా అక్క బావ, ఇట్లా ఇదే సత్యమని మనం భ్రమలో నమ్ముతున్నాం.
కాదు. యాక్చువల్గా ఇవన్నీ ఊరికే పాత్రలు. సో నువ్వు ఎవరు అని వాస్తవంగా నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ భ్రమలు మాయమైపోతాయి, ఆటోమేటిక్ మాయమైపోతాయి. సో అప్పుడు నువ్వు ఎవరు అని అంటే నేను దేవుడు బిడ్డని అని. జీసస్ క్రీస్ట్ అదే చెప్పాడు, తన తండ్రి అతను భగవంతుడు తన తండ్రిగా భావిస్తాడు. సో కాబట్టి మనలోని దైవత్వాన్ని మనం గుర్తించాలి, దైవత్వ స్థితికి మనం చేరుకోవాలి, దాన్ని పొందాలి. ఆ దైవత్వ స్థితిలో మనం రోజు జీవించగలగాలి, అది ఇంకా అమృతం, సూపర్గా ఉంటుంది అది అలా జీవించగలిగితే. చివరిలో తొక్క వేదాంతం అని ఒకటి ఉంది, చూద్దాం ఏంటది తొక్క వేదాంతం. తొక్కలో వేదాంతం కాదండి, తొక్కలో వేదాంతం కాదు, తొక్క వేదాంతం వరకే. వేదాంతం చాలా గొప్పది. మీరు చక్కగా బాగా ఆకలేస్తా ఉంది, ఆకలేస్తుంది సార్ అని అంటే మీ చేతికి ఒక అరటిపండు ఇచ్చారు, అరటిపండు ఇస్తే టక్కని నోట్లో పెట్టుకోబోయారు, తినబోయారు వెంటనే. మా తినబాక తినబాక, అదేంటి సార్ ఆకలంటే అరటిపండు ఇచ్చారు, తింటా ఉంటే తినద్దన్న, తినద్దంటే అలా తినబాకండి. ఏం చేయాలి, తొక్క తీసి తినండి. ఏం చేయాలి, తొక్క తీసి తినాలి. అంటే తొక్కతో పాటు తింటామా, తొక్కతో పాటు ఎవరు తింటారు, ఎవరు తింటారు, పశువులు తింటాయి. పశువులకి పండు కంటే తొక్క బలి ఇష్టం, ఎందుకంటే అది అజ్ఞానం. ఎవరైతే తొక్కలను తింటున్నారో వాళ్ళందరూ అజ్ఞానులు. తొక్కని తీసి పండు మాత్రమే తినాలి మనం, వాడే జ్ఞాని, వాడే జ్ఞాని. ఎవరైతే పండును తింటాడో వాడు జ్ఞాని, ఎవరైతే తొక్కను తింటాడో వాడు అజ్ఞాని. మరి పండుకి నాలుగు తొక్కలు వస్తాయి, ఒక అరటి పండుకి ఎన్ని తొక్కలు తీస్తాం మనం, నాలుగు. మరి ఆ నాలుగు తొక్కలు ఖచ్చితంగా మనం తీసి పండును తినాల్సి, ఒక తొక్క ఆపేసి పండును తిన్నా కూడా వాడు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాడని అర్థం. మరి ఏంటి నాలుగు తొక్కలు, మొదటి తొక్క నామము, రెండవ తొక్క రూపము, మూడవ తొక్క రాగము, నాలుగవ తొక్క ద్వేషం. ఈ నాలుగిటిని తీసేయండి, ఈ నాలుగిటిని తీసేస్తే మనకు దర్శనమిచ్చేదే సత్యం. నామరూపాలు తీసేయాలి, రాగద్వేషాలు తీసి. నామరూపాలు అనేటివి భౌతికమైనవి, రాగద్వేషాలు అయినటువంటి మనసుకు సంబంధించి, అంటే శరీరము మనస్సు బుద్ధి వీటిని కాని దాటితే అప్పుడు మనకు కనబడేదే అదే నిజం, అదే సత్యం. మనకు కనబడే ఈ ప్రపంచము, ఈ శరీరము, ఈ నామరూపాలు ఇవన్నీ ఏంటివి, తొక్కలు. ఏంటివి, ఇవంతా తొక్కలే. మనం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు, ఈ తొక్కల్నే తింటా ఉన్నాం, తొక్కల్నే తింటాం. ఈ సాధన మనకు దేనికి ఉపయోగపడాలి అని అంటే ఆ తొక్కలు తీసేదానికే. తొక్కలు తీసేయాలి, పేరు అల్లెమ్మ, అల్లెమ్మను తీసి శరీరాన్ని తీసి లోపల చూడు, అప్పుడు కనబడేది నీ సత్యం. సో ఎప్పుడు కూడా సరే మనం దేన్ని తినాలి, దేన్ని తినాలి, పండునే తినాలి, తొక్కల్ని తినకూడదు. పశుతుల్యం, ఇంకా తొక్కలను తింటున్నాము అని అంటే ఇంకా నా పేరు, నా ఊరు, నా ఇల్లు, నా సామ్రాజ్యం, అర్థమైందా, నా బిడ్డ, నా పాప, నా ఆస్తి, ఇట్లా మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో వీళ్ళందరూ తొక్కల్ని తినేవాళ్ళే. సో వీటన్నిటికీ అతీతంగా, వీటన్నిటికీ అతీతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞాని, వాడు పండును తినేవాడు, పండును తినేవాడు. సో మనందరం ఏం చేయాలి, పండునే తినాలి, తొక్కల్ని తినరాదు. తొక్కలన్నింటినీ తీసి పడేయాలి, ఒలిచేయాలి. ఒలిచేస్తే ఈ శరీరం తీసి పడి, పేర్లు ఏం చేసుకున్నా పేర్లు పడి తీసి, రాగద్వేషాలు అంటే నా భార్య మంచిది, మా అత్త మంచిది కాదు, నా కొడుకు మంచోడు, నా కూతురు మంచోది కాదు, పక్కింటా మంచిది, ఎదురింటా మంచిది కాదు, ఇవి రాగద్వేషాలు, ఇవన్నీ తీసేయాలి. సో ఎప్పుడైతే ఇవన్నిటిని మనం తొలగించుకుంటూ పోవాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దాన్నే నేతి సూత్రం అంటారు. నేతి 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 నేతి, ఇది కాదు నేను, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనేది ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ పోతే అప్పుడు కనబడేదే అసలైనటువంటి సత్యం. దానికోసం ఈ సాధనం.